नमस्कार, वेलकम टू रुचिलु डॉट कॉम। मैगी एग रोल्स की कावाल्सिन पदार्थालु एंटो चूसेदाम। मैगी एग रोल्स की कावाल्सिन पदार्थालु मैगी सन्नगा तरिगिन क्यारेट, सन्नगा तरिगिन कैप्सिकम, अल्लम पच्चिमिर्ची पेस्ट, सन्नगा तरिगिन उल्लिपायलु, चाट मसाला, सन्नगा तरिगिन क्याबेज, उप्पु, एग्स, स्प्रिंग रोल शीट्स। सो कावाल्सिन पदार्थालु एंटो चूसेसामु। चाला सिंपल गा उंदि मैगी अनगाने मैगी 2 minutes డీప్ ఫ్రై అవ్వాలని లేదు. ఓకే, ఓ హాఫ్ హాఫ్ ఫ్రై అయితే చాలు, బికాజ్ నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అందుకే వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఓకే, ఎక్కువ సెమీ కుక్ అయితే సరిపోతుంది. జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం. సో ఆయిల్ ఆయిల్ కొంచెం, దెన్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, నాట్ అన్ని కాదు కొంచెం వేసుకుందాం. ఓకే, లిటిల్ సంజన. నెక్స్ట్ క్యాప్సికమ్ క్యారెట్ వేసుకుందాం. ఇవ్వండి. సో ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొంచెం సిమ్మర్లో పెట్టి చేసుకుంటే తొందరగా ఫ్రై అవ్వ. కొంచెం క్యాబేజ్ కాస్తంత వేసుకుందాం, ఎక్కువగా కాకుండా, బికాజ్ మిడిల్లో కచ్చా క్యాబేజ్ కూడా వేస్తాం, అంటే ఫ్రై చేసింది కాకుండా రా క్యాబేజ్. సో మనం ఆయిల్ వేసేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ సాటే చేసేసుకున్నాం ఆయిల్, సెమీ కుక్ చేసుకోవాలి. సెమీ కుక్. నెక్స్ట్ జింజర్ ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ నేను ముందే చేసి పెట్టుకున్నా. ఓకే, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసేయాలి కంప్లీట్గా. 2 పచ్చిమిరపకాయలు, 1 లార్జ్ జింజర్. ఓకే, ఒక పెద్ద అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసుకున్నారు. వెల్లుల్లి వేయలేదు, ఉట్టి అల్లము అండ్ పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సంజన మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా. ఓకే, మ్యాగీ మసాలాని డైరెక్ట్గా వేసేసుకోవాలండి ఫుల్ వేసేసి. నెక్స్ట్ వాటర్, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఇఫ్ నీడెడ్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ చాట్ మసాలా వేయాలి. ఓకే, చాట్ మసాలా. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టి మ్యాగీ యాడ్ చేసుకుందాం. ఓకే, మ్యాగీని చిన్నగా బ్రేక్ చేసుకుంటే మంచిదండి, ఎందుకంటే మనం రోల్స్లో యాడ్ చేసుకోవాలి కదా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం సంజన. మ్యాగీ మునిగే వరకు, మ్యాగీ కొంచెం కుక్ అవ్వాలి అది కూడానా. కొంచెం బాయిల్ అయితే చాలు, మరీ ఎక్కువగా కాకుండా, కానీ సూపీగా చేయకూడదు, అందుకనే నేను ఎక్కువగా వాటర్ యాడ్ చేయడం. సూపీగా అయితే మళ్ళీ రోల్స్లోకి బాగోదు, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ హార్డ్. సో కుక్ చేసేటప్పుడు అండ్ మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి, బికాస్ ఇప్పుడు మనం మ్యాగీని ఓ రోల్లో పెట్టేస్తున్నాం కాబట్టి అది సూపీగా ఉండకూడదు, ఎంత డ్రైగా ఉంటే అంత మంచిది. అండ్ మనకి ఈజీగా కూడా రోల్ అవుతుంది, అండ్ షీట్స్ ఏవైతే కొంచెం వెంటనే వాటరీగా అవ్వదు, ఎందుకంటే మళ్ళీ వాటిని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. మ్యాగీతోనే అన్ని డిషెస్ ఎక్స్పెరిమెంట్ చేస్తారా, వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తూ ఉంటా, బట్ మ్యాగీతో ఎక్కువగా చేస్తూ ఉంటా. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, కొంచెం వాటర్ ఉన్నా సరే అది కూడా అయిపోవాలి కంప్లీట్గా, కొంచెం కూడా అస్సలు ఉండకూడదు వాటర్, ఇంకిపోవాలి. అందుకే వాటర్ స్లో స్లోగా వేసా, ఎక్కువ అవ్వకూడదు అని. నెక్స్ట్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్, గ్యాస్ బంద్ చేసేసి నెక్స్ట్ క్యాబేజ్,
క్యాబేజ్, పచ్చి క్యాబేజ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పచ్చి క్యాబేజ్ కొంచెం దానికోసం అండ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి పచ్చిగానే. ఏమైనా అసలు కుక్ చేయకూడదు కానీ. మీరు నోటీస్ చేస్తే నేను ఇప్పటివరకు సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను రోల్స్ తయారు చేశాను కదా అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది, చాట్ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, అందుకే ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయకూడదు, ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్ ఓకే, పాన్ షిఫ్ట్ చేసేద్దాము. ఆయిల్ వేద్దామా సంజన? ఎంత? 1 1/2 స్పూన్ వేసుకుందాం, జస్ట్ లిటిల్, ఎక్కువగా వద్దు. అండ్ హీట్ అవుతుంది ఆయిల్. నెక్స్ట్ ఎగ్స్, డైరెక్ట్గా ఎగ్స్ వేసేసుకుందాం ఇందులో. లైక్ దాట్ అలాగే ఇది కొంచెం ఇలా చేసేసి వేసేసుకోవడమే బాయిల్ అయిన మ్యాగీలో ఫ్రై చేసేసి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, తగినంత యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఒకవేళ ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అలా స్ప్రింగ్ రోల్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్ కావాలి అంటే ఎగ్ వేసుకోండి. సాల్ట్ చాలా కొంచెం సాల్ట్ వేస్తున్నా, ఎక్కువ అయిపోకుండా. ఇది కూడా కొంచెంగానే ఫ్రై చేసా, అగైన్ ఇది కూడా డీప్ ఫ్రై అవుతుంది. ఇది మనం యాడ్ చేసేసుకుందాం సంజయ్. మ్యాగీలో యాడ్ చేసుకుందాం. ఇది ఫుల్గా మిక్స్ చేసుకుందాం సంజన. మనం వేసిన చాట్ మసాలా స్పైసీనెస్ కూడా ఎగ్కి పట్టేస్తుంది టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కొంచెం కూల్ అవ్వడానికి 20 మినిట్స్ పక్కన పెడదాం. కూల్ అయ్యాక షీట్స్లో పెట్టేసుకుని షీట్లెస్ రోల్ చేసి. సో నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకుని. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము, మన దగ్గర మైదా షీట్స్ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రొసీజర్, ఈ మైదా షీట్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను సంజన. యాక్చువల్లీ ఇది మైదా 1/4 కప్, 1/2 కప్ వీట్ ఫ్లోర్, ఇంకా పెరుగు, నూనె వేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టి 1/2 అవర్ తర్వాత వీటిని రోటీ చేసినట్టు పామాలి. పామితే ఇలా అవుతాయి. ఇవి కానీ చేయడం ప్రొసీజర్ టఫ్గా ఉంటే మీకు ఇవి స్ప్రింగ్ రోల్ షీట్స్ అని షాప్లో దొరుకుతాయి, సో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు, ఒక మ్యాగీ పక్క 4 రోల్స్ అవుతుంది. నెక్స్ట్ మైదా నేను చెప్పాను కదా, మైదా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. సైజ్ కవర్ చేసుకోండి బయటికి రాకుండా, ర్యాప్ చేసేసి ఈ మైదాతో స్టిక్ చేసేయాలన్నమాట బయటికి ఓపెన్ అవ్వకుండా. ఫుల్గా కవర్ అయిపోవాలన్నమాట, టోటల్ కవర్ స్టిక్. 5 మినిట్స్ ఉంచాలండి డ్రై అయ్యేదాకా మైదా. ఓకే, సో మనకి అక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది.
మనం మైదా షీట్స్లో మ్యాగీ స్టఫ్ చేసేసుకొని రోల్స్ చేసేసుకున్నాము. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడికేసింది, సో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఇది మనకి కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఆల్మోస్ట్ ఇది కొంచెం రెడ్గా కలర్ వస్తుందండి. రెడ్ స్ప్రింగ్ రోల్స్ సేమ్ ఆ కలర్ వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేయాలండి. ఇది ఆల్మోస్ట్ సేమ్ చికెన్ రోల్ టేస్ట్, ప్రొసీజర్ అంతా సేమ్. టేస్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఫిల్లింగ్ అంతా మ్యాగీ తవ్వడం, మ్యాగీ డిఫరెంట్గా వస్తుంది. ఇంకోటి కూడా వేసేద్దామా? యా షూర్. సో మనం ఎగ్ రోల్ని డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో నెక్స్ట్ గార్నిష్ చేసుకోవడమే ప్లేట్లో. చాలా క్విక్గా ఉంది, కొంచెం లెంగ్ ప్రాసెస్, కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. సింపుల్ 3 స్టెప్స్ ఫాలో అయితే డిష్ కంప్లీట్గా అయిపోతుంది. ఓకే, సో దీన్ని కట్ చేసేసుకొని కెచప్ వేసి గార్నిష్. ఓకే, కట్ చేసేసుకుంటున్నారు. ఇట్స్ వెరీ హాట్. ఎగ్ స్ప్రింగ్ రోల్ రెడీ వ్యూవర్స్. సంజన టేస్ట్ చేయండి. డెఫినెట్గా హాట్ ఎగ్ స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోయిందండి. వెజ్ స్ప్రింగ్ రోల్ చూసే ఉంటాం, చికెన్ స్ప్రింగ్ రోల్. ఇది ఎగ్ మ్యాగీ స్ప్రింగ్ రోల్. స్పెషల్ ఏంటంటే ఎగ్ ఒకటి కీ ఇంగ్రీడియంట్, అయితే మ్యాగీ కూడా ఇందులో ఉంది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. ఇట్స్ గుడ్, క్రిస్పీగా. మనం మైదా షీట్స్లో రోల్ చేసాం కాబట్టి సింపుల్గా బాగుంది. ఐ థింక్ బర్త్డే పార్టీస్కి ఈ స్నాక్స్ కిడ్స్కి ఖచ్చితంగా నచ్చింది. షూర్ సంజన. ఇంకా పార్టీస్ కూడా ఎవరైనా గెస్ట్ వస్తుంటే ఇది మీరు ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. సో ఇంట్లో మ్యాగీ తిని బోర్ కొట్టేసిందా? సో మ్యాగీని ఇలా క్రియేటివ్గా ట్రై చేయండి. ఎగ్లో స్ప్రింగ్ రోల్లో మ్యాగీ స్టఫ్ చేసేసి డీప్ ఫ్రై చేసేయండి. బాగుంది కదా?